ఓబీసీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 19వ రోజులో భాగంగా జనగామ డిపో ఎదుట చేపట్టిన సమ్మెకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల పోరాటం మొదలైన రోజు ఏ రాజకీయ పార్టీ మీ వెంట లేదు, ఎంఆర్పిఎస్ ఒక్కటే మీ అండగా ఉందన్నారు. కేసీఆర్ కోట్లాది మంది ప్రజల మెప్పు పొందేందుకే ఆర్టీసీ కార్మికులను తొలగిస్తామని హెచ్చరించాడు. రాజకీయ విద్యార్థి ప్రజా సంఘాల మద్దతు ఆర్టీసీ కార్మికులకు ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉద్యోగ సంఘాల మద్దతు లేకుండా కేసీఆర్ ప్రయత్నం చేశాడు అన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల డిమాండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదన్నారు. ఆర్టీసీ నష్టాలకు కేసీఆర్ కారణమని, ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టడమే కేసీఆర్ వ్యూహం అని విమర్శించారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం డిమాండ్ కేసీఆర్ ఒప్పుకోకపోతే ప్రభుత్వ పతనం ఖాయమని హెచ్చరించారు. కనీసం సంఘీభావం తెలిపని ఈడీలు, వాళ్ళకు 2.5-3 లక్షల జీతం ఉంటుంది నెలకు, కానీ వాళ్ళు ప్రతి దాని మీద కమిషన్లతో బతుకుతారు. ప్రతి ఒక్క స్పేర్ పార్ట్ కొనాలన్నా కమిషన్లే, ప్రతి బస్సు కొనాలన్నా కమిషనే, ప్రతి దాంట్లో కమిషన్లతో బతుకుతారు. కాబట్టి వాళ్ళు కనీసం కార్మికులు ఎటు పోయినా పట్టించుకొని పరిస్థితులు ఉన్నారు. అలాంటి వాళ్ళతోటి అలా ఆ ప్రభుత్వము కమిటీ అనేసింది. అలాంటి కమిటీలు ఇంతకుముందు సిఎస్లతోటి ఐఏఎస్లతో వేసిన కమిటీ కూడా తెల్లారంగానే రద్దు చేసిండు. అలాంటి కమిటీలు వేసి నీరు కాచకుండా 20 అంశాల్లో 20 అంశాల రూపాయి ఖర్చు పెట్టని పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని ఫస్ట్ తేల్చాలని మా జేఏసీ కూడా, రాష్ట్ర కమిటీ కూడా విలీనం తప్ప వేరే ఏది లేదంటుంది. కాబట్టి దానిపైన ఆలోచించి ఆ కమిటీని రద్దు చేసుకుంటావో ఏం చేసుకుంటావో అని ఆ కమిటీలను మీరు ఏం మాట్లాడతారో. కనీసము మేము రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నాన్ గెస్టెడ్ ఆఫీసర్, గెస్టెడ్ ఆఫీసర్లు అందరూ మాకు తోడైతారని వాళ్ళతోటి మాట్లాడినావు, విద్యుత్ ఉద్యోగస్తులు తోడైతారని వాళ్ళతోటి మాట్లాడినావు, క్యాబ్ డ్రైవర్లు అందరూ సమ్మె ప్రకటిస్తే కేసీఆర్ గారు పిలవకపోతే గవర్నర్ తమిళసాయి గారు పిలిచి మాట్లాడింది. మరి తమిళసాయి గవర్నర్ గారైనా కేసీఆర్ ముఖ్యమంత్రి గారైనా మరి వీళ్ళని కూడా పిలిచి మాట్లాడాలి, వీళ్ళ కోరికలు తీర్చాలని ఎందుకు అనుకుంటున్నారు మాకు మాత్రం అర్థమవుతలేదు. కాబట్టి ఎంఆర్పిఎస్ ఇలాంటి ప్రజా సంఘాలు ఎన్నో మాకు అండగా ఉన్నాయి. కాబట్టి ఈ ఉద్యమం ఎంత దూరమైన తీసుకెళ్ళడానికి, ఉధృతం చేయడానికి మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తామని మా కోరికలు తీర్చే వరకు సమ్మెను ఆపేది లేదని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలన్న ప్రధాన డిమాండ్తో పాటు సమ్మె మొదలు పెట్టడానికి ఏ ఒక్క డిమాండ్ వదులుకొని చర్చలకు వెళ్లాల్సిన అవసరం ఆర్టీసీ జేఏసీకి లేదని, డిమాండ్ వదులుకున్నట్టే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలనే డిమాండ్ను కార్మిక వర్గం వదులుకున్నట్టే అని చెప్పి కేసీఆర్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ఆ తిప్పికొట్టే పోరాటంలో ఎంఆర్పిఎస్ భాగస్వాములు అవుతుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. సమ్మె మొదలైన రోజు అధికార పార్టీ టీఆర్ఎస్ ముఖ్యమంత్రికి, ఆర్టీసీ కార్మికులకు ఎంఆర్పిఎస్తో మొదలైన మద్దతు ఇవాళ సమస్త సమాజమే ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడే స్థాయికి వచ్చింది. అదే సమయంలో హైకోర్టు కూడా నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అన్ని సమస్యలు చర్చల ద్వారానే తేలాలి. సాధ్యపడేటి ఎన్ని, సాధ్యపడని ఎన్ని అనే విషయం కూడా, ఏది సాధ్యమో ఏది అసాధ్యమో అనే విషయం చర్చలు జరపకుండా మాట్లాడడం కంటే చర్చలు మాత్రమే తేలాల్సిన అంశాలని చెప్పి సూటిగానే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం సూచన చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ఓమో హైకోర్టులో ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ వదులుకున్నారు కనుక హైకోర్టు కూడా అదే అంటున్నది కనుక మనం ఆ అంశాన్ని వదిలిపెట్టి మిగతా అంశాల మీద మాట్లాడుకుందామని చెప్పి ఒక కమిటేసే ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ఆర్టీసీ కార్మికుల భద్రత, ఆర్టీసీ రక్షణ మొదటి డిమాండ్ అయినా ప్రభుత్వంలో విలీనం చేసే అంశం మీద ఆధారపడి ఉంటే, అమ్ముకోవాలని చూస్తున్న ఆర్టీసీని అమ్ముకోవాలని చూస్తున్న కేసీఆర్ మాత్రం ఆ డిమాండ్ను కార్మికులే వదులుకున్నట్టుగా దుష్ప్రచారం చేసి ఉద్యమం మీద ప్రజల్లో ఒక చులకన భావం, కార్మిక వర్గంలో ఒక అసంతృప్తి పెరగడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నాడనేసి కూడా స్పష్టం చేస్తున్నాం. గతంలో కేసీఆర్ హెచ్చరికల ద్వారా ఉద్యమాన్ని దెబ్బతీయాలనుకున్నాడు, కానీ అవి పారలేదు. కానీ ఇప్పుడు పక్కదారి పట్టించే ప్రయత్నంలో కుట్ర చేస్తున్నట్టుగా నిన్న మాట్లాడిన మాటలు కనిపిస్తున్నాయి, అది కూడా పారదనే విషయం కూడా నేను స్పష్టం చేస్తూ, బేషరతుగా ప్రధాన డిమాండ్ అనబడుతున్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే డిమాండ్తో పాటు సమ్మె మొదలు పెట్టడానికంటే ముందు ఎన్ని డిమాండ్లు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారో వాటన్నిటి మీద బేషరతుగా చర్చలకు కేసీఆర్ ప్రభుత్వమే కార్మిక వర్గాన్ని ఆహ్వానించాలని, చర్చలు జరుగుతున్న సమయంలో ఏది సాధ్యం ఏది సాధ్యం కాదనే విషయం చర్చలు జరిగినప్పుడు
అది ప్రజలు కూడా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నదని, ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్ ఉన్న కాడ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బాగా నష్టాలున్న కాడ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకునే అంశం సాధ్యమైనప్పుడు ఇక్కడ సాధ్యం పడకపోవడానికి కారణాలు ప్రభుత్వం ఏం చూపెడుతుందో ప్రజలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. కనుక తప్పకుండా చర్చలు భేషత్తుగా జరగాలని నేను డిమాండ్ చేస్తున్నా. కుట్ర చేసినా లేదా ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్ర చేసినా కూడా అంతిమంగా జరగబోయేది కేసీఆర్ ప్రభుత్వ పతనమే తప్ప కార్మికులు మాత్రం ఓడిపోయే ప్రసక్తి లేదని. ఎందుకంటే ఒంటరి వాడేంటు కేసీఆర్, ప్రజల మద్దతు చూడకున్నది ఆర్టీసీ చేసి. కాబట్టి ఆర్టీసీ చేసితో పెట్టుకుంటే తెలంగాణ ప్రజలతో పెట్టుకున్నట్టు అవుతుంది అనే విషయం కూడా కేసీఆర్ మర్చిపోవద్దని చెప్పి గుర్తు చేస్తున్నారు.